వీళ్ళు గెలవడానికి యువత ఏ రకంగా సపోర్ట్ చేశారు? చాలా పెద్ద ఎత్తున చాలా ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 151 ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి ముఖ్యమైనటువంటి కారణం రాష్ట్ర యువత యువకులు. వాళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పినటువంటి మాయ హామీలన్నీ కూడా విని ఏదో ఒక ఆశతో మాకు ఉద్యోగం వస్తుంది అన్నటువంటి నమ్మకంతో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే 175లో 151 మందికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గెలిపిస్తే వీళ్ళు కృతజ్ఞత మళ్ళీ ఆ యువత మీద ఎలా తీర్చుకుంటున్నారంటే 2 లక్షలకు పైగా వేకెన్సీలు ఉన్నాయని చెప్పి నమ్మించి ఈరోజు కేవలం 10,000 జాబ్స్ వరకు ఈరోజు యువత యువకులకి ఈరోజు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఇంతకంటే పెద్ద మోసం యువతకు సంబంధించి మరొకటి ఉండదనేది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను. అందులో చూసుకుంటే ముఖ్యంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఉత్సాహంగా వెళ్ళేటటువంటి జాబ్స్ ఈరోజు మరి పోలీసు జాబ్స్ మనం తీసుకుంటే, పోలీసుల జాబ్స్ తీసుకుంటే సుమారు 7,000 వేకెన్సీలు ఉన్నాయి. కానీ ఈరోజు వీళ్ళు ఫిల్ చేస్తామని కూర్చున్నటువంటిది 450. అంటే కేవలం 10% వరకు కూడా ఈరోజు ఫిల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజల తరఫున మేమందరం కూడా అడుగుతున్నాం. అలాగే మనం చూసుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 తాలూకు ఉద్యోగాలు అసలు ఎంత మోసం అండి. గ్రూప్ 1 గ్రూప్ 2 కేవలం 36 పోస్టులు మీరు ప్రకటిస్తారా? 3,000కు పైగా వేకెన్సీలు ఉన్నటువంటి ఈ యొక్క కేటగిరీలో కేవలం 36, గ్రూప్ 1 తీసుకుంటే 4. గతంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తే గ్రూప్ 1 కోసం 100,000కి పైగా మంది విద్యార్థులు అందరూ కూడా అటెండ్ అయ్యారు ఎగ్జామ్ రాయడానికి. గ్రూప్ 2 కోసం 400,000కి పైగా విద్యార్థులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. మరి అటువంటిది ఈ సమయంలో ఎంత లక్షలాది మంది ఈరోజు ఎదురు చూస్తూ ఉంటారు? పేద వర్గాల నుంచి, పొడుగు బలహీన వర్గాల నుంచి ఎంతో మంది పుట్టినప్పటి నుంచి ఆశ పెట్టుకుంటారు గవర్నమెంట్ జాబ్స్ నేను సాధించాలని. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏం చేసుకుంటూ వాళ్ళ తాలూకా చదువు కానీ వాళ్ళ ప్రిపరేషన్స్ కానీ అన్నింటినీ కూడా దీని మీద బిస్ చేసుకుని నడిపిస్తున్నారు. వాళ్ళు ఎకనామిక్ గా ఫైనాన్షియల్ గా ఎంతో ఇబ్బందులు పడి, మానసికంగా ఇబ్బందులు పడి, వాళ్ళు చదువుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు కూడా పడి ఎలాగైనా సాధించాలనేటటువంటి నమ్మకంతో సంవత్సరాల తరబడి కోచింగ్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టి అనేక ఇంటర్వ్యూలకి ఇలాంటి కోచింగ్లకి అన్ని కూడా అటెండ్ అయ్యి ఈరోజు వేచి చూస్తుంటే మీరు చేసినటువంటి మోసం ఈరోజు యువతి యువకులకి నది రోడ్డు మీద ఈరోజు నిలబెట్టేటటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఈ 36 పోస్టులు కూడా మీరు ఎందుకు రిలీజ్ చేశారు? ఆ రోజు ఏదైతే వాలంటీర్స్ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి మీరు ప్రకటించుకొని మీరే లిస్టులు పెట్టుకొని వైఎస్ఆర్ కార్యకర్తలకు ఎవరికైతే టిక్కులు పెట్టుకొని ఇచ్చుకున్నారు, ఈ 36 కూడా మీకు సామంతుల రాజుల్లాగా 3 ప్రాంతాలకి 3 నాయకులు పెట్టుకున్నారు కదా. 12 12 12 సర్దుపై 3 ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళని టిక్కులు పెట్టుకొని వాలంటీర్లకు ఇచ్చినట్టు 36 పోస్టులు కూడా ఇచ్చుకోండి. లేకపోతే ఇంత అవమానం చేసి ఇటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారని అంటే కేవలం పగబట్టినట్టు, యువత మీద పగబట్టి వాళ్ళని ఏదో ఒక రకంగా చిత్రహింసలు పెట్టాలనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంగానే కనిపిస్తుంది తప్ప ఎక్కడ ఒక్క మాటను కూడా నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమం ఇది ఎక్కడా కూడా లేదనేది కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు యువతకు భరోసా ఇచ్చి వాళ్ళ ద్వారా 22 మంది ఎంపీలు మీరు గెలిపించుకొని పార్లమెంట్కి పంపిస్తే 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకి యువతకి చెప్పినటువంటి మాట ఏంటండి? భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి మనం ఏమి కూడా చేయలేకపోతున్నాం, కేవలం మేము అడుగుతూనే ఉంటామని. ఇది ఇది చెప్పడానికయ్యా మీరు ముఖ్యమంత్రి అయ్యింది? ఇది చెప్పడానిక పాదయాత్ర చేసి నాకు ఓట్లు వేయండి నేను తెప్పించుకుంటానన్నది? ఇది చెప్పడానిక మీకు లక్షల మెజారిటీలతో ఎంపీలని ఈరోజు 22 మందిని గెలిపించి పార్లమెంట్ లో కూర్చోబెట్టింది? ఇది చెప్పడానిక మీరు మరొక 6 మందిని రాజ్యసభలో మీ తాలూకు పార్టీ ఎంపీలు చెప్పడానికి 2 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వచ్చి నేనేమి చేయలేను భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఫుల్ మెజారిటీ ఉందని చెప్తారా? 2014 నుంచి 2019 వరకు ఏ సిచ్యువేషన్ ఉందండి? ఆ రోజు ఫుల్ మెజారిటీ లేదా భారతీయ జనతా పార్టీకి? ఆ రోజు ఏం మేము పార్లమెంట్ సాక్షిగా మేము పోరాటం చేయలేదా? ఆ రోజు మీరు కూడా పోరాటం చేయాలని మీరు చెప్పలేదా? ఎలా రాదో చూస్తామని అన్నారు. ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు ఉంది మీ టర్ము, 22 మంది ఎంపీలు ఉన్నారు. 6 మంది ఎంపీలు పెట్టుకొని మీకు అంత పౌరుషంగా సాధించడానికి ఆ కార్యక్రమం చేసినప్పుడు ఈ రోజు మీరు 22 మంది ఎంపీలు పెట్టుకొని అలాగే ఈరోజు 3 సంవత్సరాలు ఇంకా పదవీకాలం పెట్టుకొని ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రాలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పాండిచ్చేరి తాలూకా మేనిఫెస్టోలో మేము ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ 22 మంది ఎంపీలతో రాజీనామా చేయించండి. ఆ రోజు ఏ కార్యక్రమంతో రాజీనామా చేస్తామని చెప్పారు, ఈ రోజు అదే బలంతో రాజీనామా చేయమనండి. అనేక మార్గాలు ఉన్నాయి కేంద్రంతో పోరాటం చేయడానికి. మీకు రాజ్యసభలో 6 మంది ఉన్నారు, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రండి. ఏమైనా బిల్స్ పాస్ చేసినప్పుడు మేము సపోర్ట్ చేయం, మాకు ముఖ్యమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, దానికోసమే మా ఎంపీలందరినీ కూడా ఇక్కడ మా ప్రజలు పంపించారు, దానికోసం నేను పోరాడతానని ఒక మాట మీరు చెప్పగలిగారా?
కానీ ఆ రోజు ఏ కారుపోతలు మీరు చూశారు? ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి, రాయితీలు వస్తాయి, రాయితీలు వస్తేనే యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. మరి ఆ మాట నిలబెట్టుకునేటటువంటి బాధ్యత ఈ రోజు మీ మీద లేదా అనేది సూటిగా మేము ఇక్కడ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఈ రోజు నిలదీసి అడుగుతున్నాం. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. వసంత కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.